వీణవంక మండలం ఎల్లారెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యనో నీళ్లు తాగినో నిద్రవేయినో భగవంతుని కేరక అన్ని రకాల ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను బాగు చేయాలని చెప్పేసి 60 సంవత్సరాలు ఆంధ్ర పాలకులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టించిన శిలువను విడగొట్టడం కోసం 7 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడుతున్నది మన గౌరవ కేసీఆర్ గారు. మనకున్న సమస్యను ఒక్కొక్క సమస్యను పరిష్కరించాలని మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరెంట్ సమస్య. గతంలో తెలంగాణ తెచ్చుకుంటే మీరు శీకట్లు ఉంటారు, మీ కరెంట్ రాదు, మీరు ఓతరు అని చెప్పేసి మనల్ని శాపనార్థాలు పెట్టిండ్రు ఆంధ్రోళ్ళు. అయినా భయపడలే. ఒక 6 నెలల కాలంలోనే రైతుల గూడ బాయిల కాడ 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వమే. నేను ఒకటే మాట అడుగుతున్నా, మనము చాలా కష్టపడ్డాం, యాద్ చేసుకోవాలి. సద్దిన కాడ రేవు దలవాలి. మనం ఎంత కష్టపడ్డాం కరెంటుకు. మన ఊర్లలోకి రావాలంటే కూడా భయపడదురు, సెలవులకు రావాలంటే కూడా పిల్లలు రాకపోదురు. కరెంటు ఉండదు, ఫ్యాన్ ఉండదు, మేము రామందరు. చెరువులు ఎండిపోయినాయి, కరెంటు లేకుండే పొలాలు పండించుకుందామనే పంటలు పండించుకుందామంటే రోడ్డు రైతు రోడ్డు ఎక్కకుండా ధర్నా చేయకుండా 6 గంటల కూరు కరెంటు కూడా మనకు చక్కగా రాలే. కరెంటు మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతుండే, ఆ ట్రాన్స్ఫార్మర్ మంచిగా వేయించుకునేసరికి పంట ఎండిపోతుండే. గెలకలు గోలలు కందీలు పట్టుకొని అసెంబ్లీలో ధర్నాలు చేసినాం. చేసినావా చేయలేదా? యా చేసుకోవాలి. తెలంగాణ కరెంటు కష్టాలు తీసేసింది కేసీఆర్ గారు మాత్రమే. అదే విధంగా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, మీరు దేశంలో మీరు కూడా అక్కడక్కడక్కడ కర్ణాటక రాష్ట్రం లాంటి దగ్గర బీజేపీ పరిపాలిస్తుంది, ఆ పరిపాలించే దగ్గర 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నారా? పెన్షన్లు ఇస్తున్నారా? మా పెద్ద మనుషులు ఒక పెద్ద కొడుకు లెక్క భావిస్తుండ్రు కేసీఆర్ గారిని. ఎందుకంటే బతుకు మీద భరోసా ఇచ్చిండు. ఇంకా 4 ఏళ్ళు పెద్దమ్మ గట్టిగా బతుకు, నేనిస్తా 2000 రూపాయలు అని చెప్పేసి బతుకు మీద భరోసా ఇచ్చింది గౌరవ కేసీఆర్ గారు. ఎవరు ఇచ్చిండ్రు? నేను మిగతా రాష్ట్రాల్లో మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా. బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కావచ్చు, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలల్లో మరి పెద్ద మనుషులకు పెన్షన్లు ఇస్తుండ్రా? వితంతులకు పెన్షన్లు ఇస్తుండ్రా? మన వికలాంగులు దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తుండ్రా? బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తే ఏమీ లేవు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారే అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏమన్నాయి? ఏ రైతులు వేస్ట్ అంతా సాఫ్ట్వేర్ అన్నారా లేదా? రైతులు వేస్ట్, వ్యవసాయం దండగా రైతులు ఎందుకు, పంట ఎందుకు, తిండి ఎందుకు, అన్నపూర్ణ ఎందుకు అన్నారు. కానీ మన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది, రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదనే ఉద్దేశం కొద్దీ రైతు కన్నీళ్లు తుడవాలి, రైతు పాదాలు గోదావరి జలాలతో కడగాలనే ఉద్దేశం కొద్దీ రైతు అప్పుల పాలు కావద్దని చెప్పేసి రైతుకు ఎకరానికి 5000 రూపాయలు పెట్టుబడి ఇచ్చి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఎరువులు విత్తనాలు సకాలంలో ఇచ్చి పంటలు వండించుకొని రైతు బాగుండాలని చేసింది ఎవరమ్మా? గౌరవ కేసీఆర్ గారు. ఇన్ని కార్యక్రమాలు చేపడుతుంది రైతు ప్రభుత్వం, రైతు కష్టపడకూడదని చెప్పేసి రైతును ఆదుకుంది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇప్పుడు మనం ఆలోచన చెయ్యాలి, మన కష్టాలు రాబోతూ ఉన్నాయి, ఆ కష్టాలకు ఈ ఉజ్రాబాదే వేదిక కాబోతా ఉంది. అందుకని మనందరం కూడా ఒక్క తాటి మీదకి రావాలి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది, తెలంగాణ రాష్ట్రం పచ్చబడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక మాయా జీవోలను సృష్టిస్తూ ఉంది. అదేందట అంటే మార్కెట్ యార్డ్లను ప్రైవేటీకరణ చేసుడు, కరెంటుకు వ్యవసాయదారుల బోర్ల కాడ మీటర్ల కాడ మీటర్లు పెట్టుడు, బాయిల కాడ మీటర్లు పెడతారట. రేపు రాజేంద్ర నచ్చి అందరు బాయిల కాడ మీటర్లు పెట్టించిపోతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసింది? ఆ మీటర్లు పెట్టే ప్రక్రియకు ఆహ్వానం పలుకుతుంది. కానీ మన కేసీఆర్ గారు ఏమన్నారు? మా రైతును కాపాడుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో మోటార్ల కాడ మీటర్లు పెట్టని అని చెప్పేసి ఆ తిప్పి పంపించిండు గౌరవ కేసీఆర్ గారు ఆ జీవోను. మరి మనం ఎటువైపు నిలబడదాం? మనం ఎక్కడుందాం? ఇంకొక విషయం చెప్తా, ఒక ఆయన ఎవరు? మోడీ గారేనా? ఆ మోడీ గారు ఏం చేసిండు? ఒక జీవోది మీకు తెలుసు, డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు పథకం తీసుకొచ్చిండు. గప్పట్ల వేలే అందరం పోయి పైసలు మార్చుకోలే. ఏం చేసిండు? ఏ నేను రోడ్ల రద్దు పథకం తీసుకొచ్చినా నల్లధనం అంతా తీసుకొస్తా, విదేశాలకు వెళ్ళేస్తా, అక్కడికి వెళ్ళేస్తా, ఇక్కడికి వెళ్ళేస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్ళలే, మా అక్క చెల్లెళ్ళు భర్తకు తెలియకుండా, వాళ్ళ తండ్రికి తెలియకుండా, అన్నదమ్ములకు తెలియకుండా
పోపు డబ్బల దాచిపెట్టుకున్న పైసలు మాత్రమే బయటికి వచ్చింది ఏం చేసిండు అక్క చెల్లెలు బ్యాంక్ దగ్గర నిలవరాలే పైసలు వేసుకొని వేసుకోరు లేకుంటే దొంగ సొమ్ము అయితే అన్నారు మనందరం 60,000 70,000 లక్ష 2 లక్షలు తీసుకుపోయి ఏం చేసినాం ఆయనతో బ్యాంకులలో ఏ చెప్పినాం ఇయ భర్తకు అయ్యా నేను దాచిపెట్టుకునే 70,000 ఉన్నాయి మరి బ్యాంకులో ఏం చెల్లాడ కదా అంటే ఆయన చెల్లెలు అప్పుడు వేసుకున్నా అవునా కదా నల్లదనం తీసిండా మన పైసలు తీసిండా నల్లదనం రాలే మన పైసల మాక చెల్లెల పైసలు బయటకు వచ్చినాయి ఎవరైనా కష్టపడ్డ పైసలు బయటకు వచ్చినాయి జీరో అకౌంట్ 15,000 అన్నాడు ఎవల జీరో అకౌంట్ల కన్నా 15,000 వచ్చినాయి అక్క 15,000 అన్నాడు ఫస్ట్ 15,000 వచ్చినాయా ఒక్క పైస రాలే ఇంకోటి ఓ కరోనా అన్నాడు కరోనా మన గౌరవ కేసర్ గారేమో కరోనా వచ్చినప్పుడు కష్టాలు తెలుసుకొని లాక్ డౌన్ సందర్భంలో బియ్యం పంపించి 1500 రూపాయలు వేసి అట్లనే మనకు పప్పు పంపించి ఆదుకున్నాడు గాయన ఆదుకుంటాడేమో అని చెప్పేసి కరోనాకి ఏం చెప్తాడని చూసినాం ఏం చెప్పిండు సప్పట్లు కొట్టురు సప్పట్లు కొట్టుండు అన్నారు కొట్టినమా లేదా కొట్టలే దీపం పెట్టుండు అన్నారు పెట్టినమా ఇటు సప్పట్లు అన్నాడు దండం పెట్టమన్నాడు దీపం పెట్టమన్నాడు వెనకేం చేసిండు డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లు గౌతం పెంచేసిండు